సహయోగ్యమైనటువంటి విలువ ప్రభువులో భాగం పొందుతాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం, ది బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 24, 17వ వచనాన్ని మనం చదువుతాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని కలిపి చదువుతాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజులను ఇశ్రాయేలును నిలిచును, ఆయన మూలాభిమానములను కొట్టును, తమీపమునందు నాశనము చేయును. మత్తయిబంధం నుంచి కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనం తల్లి చదువుతాం. మాథ్యూస్ గాస్పెల్ చాప్టర్ 2 వర్స్ 2, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనాన్ని కలిపి చదువుతాం. యూదుల రాజుగా ప్రేమ నమ్మకం కలిగిన పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, మీ నమ్మకమైన ఘనమైన నామం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, మరి ఈ యొక్క తండ్రి మధ్యాహ్నకాల సమయంలో మా ప్రభు వారి చుట్టూ చేరి మీ నామంలో మీ మాకు వెళ్ళకు వచ్చి ఉండగా జ్ఞాపకం చేసుకుంటారండి. మా ప్రభుని ఆరాధించడం కొరకు మీ చుట్టూ కోపడబడి వందనాలు ప్రభా. మరి మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాల అభ్యంతరాలను తొలగించి మీ వాక్య పేరులో మమ్మల్ని సరిచేసుకొని హెచ్చరించబడి కొనుకొనుకోబడి ప్రభా మరి ప్రోత్సహింపబడి మరి ఇక్కడ నుండి వెళ్ళగలను సహాయం చేయమని పెట్టుకోవచ్చు. అలాపై దాసులను దుర్బలను బాధ్యుడను నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ యొక్క స్వామిని చేసి నాతో మాతో మాట్లాడుతున్నామని పెట్టుకోవచ్చు. యోగ్యమైనటువంటి ఇంట్లో మా ప్రభుత్వం పాల్పొందుకునేటువంటి తండ్రి జీవితంలో మాకు అనుకరించమని పెట్టుకోవచ్చు. మీ సంఘమును దీవించమని మీ స్వరమును వినిపింపజేయమని యేసు ప్రభు యొక్క శుద్ధ నామంలో శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకున్నటువంటి ఆ లేఖనము లేదా ప్రవచనము, నక్షత్రము యాకోబులో ఉదయించును అటువంటి నక్షత్ర మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మలో మరి ఆ నక్షత్రం పుట్టడం ద్వారా నెరవేరింది. అన్నాడు ప్రవక్తలు ప్రవచించారు నక్షత్రం పుడుతుంది అని. అది యేసుక్రీస్తు వారి యొక్క జన్మలో నెరవేరింది. వాస్తవంగా మరి యేసుప్రభువారే నక్షత్రం, యేసుప్రభువారే నక్షత్రం. మరి నక్షత్రంగా యేసుప్రభువారు ఉదయించాలని పాటలు కూడా ఉన్నాయి, ఉదయించే దివ్య రక్షకుడని ప్రకాశతార, మరి వెలిగింప ప్రకాశతార ఉదయించిందని. సరే మరి ఆ వర్తమానంలో నక్షత్రం యొక్క లక్షణాలు చూశారు, అసలు నక్షత్రం అంటే ఉంటుంది అటువంటి విషయాలు చూశారు. మరి ఈ 2వ వర్తమానంలో 10వ వర్తమానంలో అలనాడు ప్రవక్తల ద్వారా ప్రవచించబడి యేసు ప్రభు జన్మలో పుట్టింది గల ఒక నక్షత్రం, ఆ నక్షత్రం యొక్క లక్షణాలు చూద్దాం. ఆ నక్షత్రం చేసినటువంటి ఒక 5 పనులు త్వర త్వరగా మరి పనులను సమీపించేటువంటి మనం, ఆ నక్షత్రం యేసు ప్రభు వారి జన్మలో ఉన్నటువంటి నక్షత్రం, దానికి ఒక పేరు ఉంది అక్కడ, ఆయన నక్షత్రం. 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఆయన నక్షత్రం కదా, హిస్ స్టార్, ఆయన నక్షత్రం. ఇప్పుడు అప్పుడు పుట్టింది ఏ నక్షత్రం అని, యేసు ప్రభు వారి నక్షత్రం, దేవుడి నక్షత్రం. ఆయన నక్షత్రం అంటే దేవుడి నక్షత్రం. సరే వాక్య పెరుగులో నుంచి ఈ పని చేసినటువంటి మరి ఈ నక్షత్రం అంటే యేసు ప్రభు వారి జన్మలో ఉన్న ఆ నక్షత్రం చేసినటువంటి 5 పనులు ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా 2వ అధ్యాయం 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చుతమని చెప్పిరి. ఇక్కడ జ్ఞానులు కనపడుతున్నారు. జ్ఞానులు యెరూషలేములో ఉన్నటువంటి ఆ హేరోదు రాజుతో అంటున్నారు, యెరూషలేముకు వచ్చి మరి రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడున్నాడు, యూదుల రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు, తూర్పున మేము ఆయన నక్షత్రం అంటే మా దేశంలో మా వైపున ఒక నక్షత్రాన్ని చూసాం, మరి అందుకనే ఆయన పూజించవచ్చాం అంటున్నారు. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి, లేఖనాలు ఉన్నాయి కాబట్టి ఒక రాజు పుడతాడు, ఆ రాజు పుట్టినప్పుడు నక్షత్రం
పుడుతుందని ఉంది కదా, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా నక్షత్ర యాకోబులో ఉదయించడానికి, మరి అట్లా ప్రవచనం ఉంది కదా. మరి మమ్మల్ని ఏదే ఒక రాజు ఒక రక్షకుడు పుట్టినప్పుడు ఏమవుతుంది, ఒక మంచి నక్షత్రం వస్తుంది. ఇప్పుడు అది వచ్చింది కాబట్టి ఎక్కడ అనుకుంటూ వచ్చాను. సరే ఈ యొక్క నక్షత్రం యొక్క పుట్టుకను మనం గమనిస్తే, నక్షత్రము ఏ సమయంలో ఎందుకు పుట్టింది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, అది ఒక పర్పస్లో పుట్టింది. ఒక కారణంతో అది ఆ నక్షత్రం ఉద్భవించింది. ఒక నక్షత్రంతో ఆ నక్షత్రం పుట్టింది అన్నమాట. ఒక కారణంతో పుట్టింది, ఆ కారణాన్ని మనకు తెలుసు. కానీ పర్పస్ఫుల్ బర్త్, కారణ సంభూతుడు అంటుంటారు, కారణభూతము అంటే ఒక కారణాన్ని పుట్టిందని. ఆ కారణంలో తర్వాత చెప్తాం. అసలు ముందు ఆ నక్షత్రం ఎందుకు పుట్టిందంటే ఒక కారణంతో పుట్టింది. కారణం లేకుండా పుట్టలే, కారణం లేకుండా పుట్టలేదని. అట్లనే ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో ప్రేసోదరు ప్రేసోదరి మరణ సమీపిస్తున్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మనం కూడా ఈ భూమి మీదకి వచ్చాము, ఈ భూమి మీద పుట్టామంటే ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి కారణాలు చూసాం. ఎందుకు యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు, క్రిస్మస్ ఎందుకు జరిగిందన్న కారణాలు చూసాం. అయితే ఆ నక్షత్రం ఎందుకు పుట్టిందంటే ఒక కారణాలు పుట్టింది, ఆ కారణం మనకు తెలుసు. కానీ కారణం లేకుండా అది పుట్టలే, ఒక కారణంతో పుట్టింది. దీయొక్క మధ్యాహ్నకాల సమయంలో నీవు నేను కూడా ఒక కారణంతో పుట్టాం. ప్రతి ఒక్క జన్మకి ప్రతి ఒక్క దానికి ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఎవరు ఏ వస్తువు కూడా సృష్టింపబడదు. ఉదాహరణకు లైట్ బుగ్గ ఉందంటే అది వెలిగివ్వాలి, ట్యూబ్లైట్ ఉందంటే అది వెలిగివ్వడానికి తయారు చేశారు. అంతేగాని మరి సన్సైడ్ మీద కవర్లు పెట్టి పెట్టని కాదు కదా. ఫ్యాన్ ఉందనుకోండి, ఫ్యాన్ అది దాన్ని తయారు చేసినటువంటి వాడి ఉద్దేశం ఏంటి, తిరగాలని గాలి ఇవ్వాలని. పర్పస్ ఉంది దానికి, డెవలప్ ఉంది, దాన్ని ఎందుకు తయారు చేస్తారు. కొట్టడానికి దానికంటే ఒక కారణం ఉంది. యాభై వాటర్ బాటిలే ఉందా అనుకున్నాం, దానికి ఒక కారణం లేదా. తను తయారు చేసినటువంటి వాడు వాటర్ బాటిల్ ఊరికి తయారు చేశాడా, టైం పాస్ గా చేశాడా, కాదే. ఒక కారణం ఉంది. మరి ప్రతి ఒక్క దానికి ఒక పర్పస్ ఉంది, ప్రతి ఒక్క దానికి దాని పుట్టుక వెనుక ఒక కారణం ఉంది. ఆఖరికి జంతువులు, పువ్వులు, మొక్కలు, ఆకూరలు, పండ్లు, ప్రతి వస్తువు, ఈ భూమి మీద తయారు చేయబడినటువంటి ప్రతి వస్తువు దాని జన్మ వెనుక ఒక కారణం ఉంది. ఆఫ్టర్ ఈ యొక్క మరి సృష్టికే కారణం ఉంటే మరి నీ జన్మకు లేదనుకుంటున్నావా, మన పుట్టుకకు లేదనుకుంటున్నావా? ఎందుకు నాకు ఈ జన్మ అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అనుకుంటున్నావు? కొన్ని కొన్ని శ్రమలు చూసి, కొన్ని ఇబ్బందులు చూసి, కొన్ని సమస్యలు చూసి, కొన్ని కొన్ని అనారోగ్యాలు చూసి, కొన్ని కొన్ని సవాళ్ళు చూసి, కొన్ని అవమానాలు చూసిన తర్వాత ఎందుకు నాకు ఈ జన్మ, నేను ఎందుకు పుట్టాను అంటాడు యోగ అంటాడు. స్త్రీని కనినటువంటి నరుడు, ఒక కనినటువంటి ఆ దినం లేకపోతే అసలు నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు జన్మించాను అని ఆయన కొంత నిష్ఠూర పడుతుంటాడు ఎవరు, యోగు గారు. అసలు విషయం ఏంటంటే, ప్రియ సోదరి మానవుడిగా మనిషిగా స్త్రీ జన్మ పురుష జన్మ అయినా నీ జన్మకంటూ ఓ మానవుడా, ఓ సోదరుడా నీకంటూ ఒక కారణం ఉంది. నీ క్రియేటర్, నీ సృష్టికర్త, మరి ఆయన నిన్ను కారణంతో చేశాడు. తప్ప అంచనయ్యదు. నీ లైఫ్ అంటే చాలా విలువైనటువంటిది, నీ బ్రతుకు చాలా విలువైనటువంటిది. ఏ భూమి మీద ఉన్నటువంటి ఏ సృష్టానికి, ఏ జంతువుకు, ఏ యొక్క క్రియేచర్, ఏ ఒక ప్రాణికి లేనటువంటి ఒక విలువైనటువంటి జీవితం మానవ జీవితం. తప్ప అంచనా ఏంది, పర్పస్ఫుల్ లైఫ్ ఉంది. నీ జన్మకంట కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసా? చాలా సందర్భాలు మనం ఇంటూ వినుంటాం. మరొకసారి Isaiah 43:7 Isaiah 43:7 నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తము చాలా. దేవుడు నిన్ను ఎందుకు సృజించాడంటే బికాస్ ఆఫ్ హిస్ గ్లోరీ, నువ్వు ఆయన మహిమపరచడానికి. తిని పుట్టాం, బతికాం, చచ్చిపోయాం అంటానికి కాదు.
అంత అది కాదు మానవ జీవితం. లోకంలో అంటుంటారు బతికెందుకు వద్దు సార్, దేవుడు 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 అంటారు, దేవుడు ఎవరు చూశారు? మనం పుట్టాం బతికాం ఎంజాయ్ చేయాలా, సూపర్ లగ్జరీ ఉండాలా, ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేయాలి ఈ లోకాన్ని, బతికినంతగా బతుకుతాం చచ్చిపోతాం అంతే. తర్వాత ఎవరు అంటుంటారు లోకం కాదు 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 తప్పని, తర్వాతనే ఉంది అసలు లోకం, తర్వాతనే ఉంది అసలు ఫ్యూచర్. ఇప్పుడు ఆ సందర్భంలో నేను అడదలుచుకోలేదు, బట్ ఆ పెద్దదని విషయం ఏంటంటే నీకంటూ నీ జన్మకంటూ ఒక కారణం ఉంది. ఆ రోజున ఆ నక్షత్రం ఒక కారణాన్ని పుట్టింది, పర్పస్ఫుల్ లైఫ్, ఒక ఉద్దేశం కలిగినటువంటి జీవితం. నిన్న శుక్రవారం అనుకుంటా విశాఖ గ్రంథంలో మరి ఐదు ఉద్దేశాలు కలిగినటువంటి వ్యక్తులను చూస్తాం, ఐదు తీర్మానాలు కలిగినటువంటి వ్యక్తులను చూస్తాం. వాళ్ళు చేసుకున్నటువంటి ఆ తీర్మానాలు, వాళ్ళ తీర్మానం, వాళ్ళ ఉద్దేశాలు, వాళ్ళ యొక్క నిర్ణయాలు మనం చూసాం. ఎస్, ఎవరైనా చెప్పగలరా? మొట్టమొదటిగా ఏలియా, దేవుడు రుజువు చేయడానికి పుట్టాడు. నువ్వెందుకున్నాం అవమానపరచబడటానికి, అవమానపరచబడటానికి ఉన్నాం. చెయ్యి, ప్రూవ్ చెయ్యి, దేవుడి గురించి చెప్పు, ప్రభు గురించి చెప్పాలా? రెండోది ఋతు, దేవుడు ప్రజలే నా ప్రజలు అనుకున్నది, దేవుడు ప్రజలే నా ప్రజలు, నాకున్న సుఖాలు నాకున్న పొలం నాకున్న మాత్రం నా వాళ్ళు అనుకోలే. ఎవరైతే దేవుడు నమ్ముకుంటారో వాళ్ళే నా వాళ్ళు, అర్థమైందా? భూమి మీద ఉన్నటువంటి భక్తులే మరి శ్రేష్ఠుడు, కేవలం వారు నాకు ఇష్టలు. దావీదు మాట, అయ్యా నేను నమ్ముకున్నటువంటి వారు ఎవరైనా సరే వాళ్ళే నా సొత్తాలు, వాళ్ళే నా బంధువులు కదా. అమ్మా ఓతమ్మా నా నేను మోయాబు రాలిని, నువ్వు యూదురాలివి, యూదరాశి పెద్దలు ఎందుకు వచ్చావు నువ్వు, నేను మోయాబు దేశంలో పుట్టి పెరిగాను, కట్ బట్ ఇప్పుడు నా జనం కాదు, నీ జనమే నా జనం. ఈ డిఫరెన్స్ మనం చూపించగలవా? ఈ తీర్మానం చేసుకోగలవా? అందుకోసం దేవుడు నేను పుట్టించాను. మూడవది దానియేలు జీవితం. దానియేలు ఆయన నిర్ణయం, ఆయన తీర్మానం ఏంటంటే రాజు భుజించే భోజనాన్ని నేను తిండి అపవిత్రపరచబడతానని, అంటే అపవిత్రపరచబడు నాకు ఇష్టం లేదు, పవిత్రంగా దేవుని కోసం జీవించడం. దేవుడు నిన్ను పుట్టించుకున్న ఉద్దేశం ఆయన కోసం పవిత్రంగా బతకాలని కొన్ని పండుగ మొదలొచ్చిన అనుకుంటా. దేవుడు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడినటువంటి వారు అంటాడు. కొరింథీలో ఉన్న సంఘమునకు అనగా పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడినటువంటి వాడు వారు. ఓ ప్రేస్తన్నమా, ఓ ఏమి దేవుడు, మనం దేవుడు ఏర్పాటు చేసుకుంది, కోరుకుంది, సంఘాన్ని కట్టుకుంది, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు హోలీగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకోవడానికి దేవుడు నిన్ను కోరుకున్నాడు, అందుకు పుట్టించుకున్నాడు. ఆ ఉద్దేశం ఆ కారణాన్ని దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు, అందుకు పుట్టాం మనం, ఆయన కోసం పరిశుద్ధులు బతకడానికి పుట్టాం. బికాస్ హీ ఈజ్ హోలీ, మొదటి పేద ఉంటుంది 17వ వచనం, నేను పరిశుద్ధుడను కనుక నేను పరిశుద్ధుడిని, నా పుట్టిన పరిశుద్ధత కాబట్టి మీ కూడా పరిశుద్ధులుగా ఉన్నాను అంటున్నాడు. కాబట్టి మనం పుట్టింది ఎందుకు? బతకడానికి. ఎట్లా బతకాలా? పరిశుద్ధులు. ఆ తర్వాత నాలుగవ ఉదాహరణ కూడా చూసాం, మోషే. ఈ మోషే మరి ఐగుప్తు ధనం కంటే, పాప భోగాల కంటే దేవుడు ప్రజలతో నిన్న అనుభవించడం లేదు. ఏమంటే ఆయన లైఫ్, అప్పటికే 40 ఏళ్ళు ఐగుప్తులో ఉన్నాడు, చాలా అందరంగా వైభవం పెరిగాడు, ఆ ఫరో కుమార్తె కుమారుడు అనిపించుకున్నాడు, ఐగుప్తుల సకల విద్య ప్రవీణుడు, గుర్రాలు రథాల మీద ఎక్కి యుద్ధాలు చేయగలడు, కొంగు ఫూ కూడా నేర్చుకున్నాడేమో, కరాటే నేర్చుకున్నాడేమో, ఒక్క బుద్ధి కొప్పడు, ఒక్క గుద్దే ఒకడు చచ్చిపోయాడు తెలుసు కదా, ఇసుకలో బంధు పెట్టినాడు. ఐగుప్తు అరణ్యలో బాగుందే, ఐగుప్తులో కరాటే నేర్చుకున్నాడు ఆయన, ఒక బుద్ధి కొప్పడు నమ్మగలడు, అంత అంత టెక్నికల్, అంత బలశాలి. బట్ అరణ్యంలో పోయి గొర్రెలు కాశాడు, అది వేరే విషయం. బట్ దేవుడి ప్రజలతో సమన్వయించడం, నిర్మాణించడం, ఆ నీళ్ళ కోసం కొట్టుకోవడం, ఆ అన్నం కోసం కొట్టుకోవడం, వాడిని వాళ్ళతో తిట్టించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఐగుప్తు భాగ్యాల కంటే, భాగ్యభోగాల కంటే, ధనం కంటే ఐగుప్తు కుమారు ఫరో యొక్క కుమార్తె కుమారుని అనిపించుకోవడం ఒప్పుకోలేదు అన్నమాట. జరుగుతుంటే ఆయన ఫోర్స్ చేశారు. ఏమైందయ్యా అంటే నేను ఒప్పుకో, నాకు అవసరం లేదు, అది ఒప్పుకోలేదని కాపం, ఆ వద్దు దానికి ఇది కావాలి నాకు అని చెప్పేసి ఫోర్స్ఫుల్గా ఆయన అట్లా చేశాడు. కాబట్టి మనం కూడా అట్లాంటి జీవితంతో ఉండాలని నేను కోరుతున్నాను. ఉద్దేశం ఉంది నీ యొక్క జన్మలో, ఎందుకంటే ఆయన నామానికి నీవేం తీసుకురావాలా? మహిమ.
నామము నిమిత్తము నామయమ నిమిత్తము నేను సృజించిన వారిని ఎందుకు పుట్టావు, ఎందుకు ఎందుకు తల్లిదండ్రుల నుంచి వచ్చావంటే ఏమో మా నాన్న అమ్మ నాన్న పడేసిన అర్థం కాదు. మరి అమ్మ నాన్న కడుపుల నుంచి నువ్వు బయటికి రావడానికి ఆయన సంకల్పం ఉంది, ఆయన పుట్టించుకున్నాడు నిన్ను, ఆయన నీ జన్మ కాలం కూడా ఆయన ఒక పర్పస్ వచ్చింది నీ కొడు నీ కొరకు. ఎందుకు ఈ జీవితాన్ని వదిలేసుకోవాలనుకుంటావు, ఎందుకు ఈ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటావు, ఎందుకు మన ప్రతి కంటే ముందు పోవాలనుకుంటావు, ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాం? పేసవుతాడు పేసవుతాడు ఎప్పుడైనా చూసామా, ఏ పేపర్లను చూసామా, ఏ యొక్క మరి న్యూస్లను చూసామా, ఏ యొక్క కుక్క ఆత్మహత్య చేసుకుందని తన జీవితం మీద వీరంపు వచ్చేసి ఆ కుక్క ఆత్మహత్య ఎప్పుడైనా చదివామా? ఒక బంది, ఒక ఎత్తు, ఒక గాడిద, గుర్రం, జంతువులు చేసుకుంటే ఆత్మహత్య. విలువైనటువంటి జీవితం దేవుడు నీకు ప్రసాదిస్తే దాన్ని ఎందుకు విరమించుకుంటారు, విరమించుకోవాలని నా కొత్త ఎందుకు అనుకుంటున్నావు? నో పర్పస్ ఉంది ఆయన నువ్వు ఆడుకోవాలని, ఆయన కోసం బతకాలని, నీ ద్వారా ఆయన మహిమ రావాలని, ఆయన నీకు నీ ద్వారా మహిమ తెచ్చుకోవడానికి కానీ నీ ద్వారా అవమానం తెచ్చుకోవడానికి నేను పుట్టించలే. అనక్షత్రం పుట్టింది కారణం ఏంటంటే పర్పస్ కారణం ఉంది. ఇక రెండో చూద్దామా, మత్తయి సువార్త రెండో అధ్యాయము 6-7 వచ్చినాము. మత్తయి సువార్త 2:6-7 అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై ఆ నక్షత్రం కనబడిన కాలము మనం గమనిస్తే నక్షత్రం పుట్టినటువంటి కావాలి హేరోదు రాజు మరి జ్ఞానం ద్వారా కొంతమంది శాస్త్ర పరిచయం ద్వారా మరి ప్రవక్తలు తెలుసుకుంటా ఉన్నాడు. సరే ఈ నక్షత్రం ఎందుకు పుట్టిందంటే రీజన్ అది మొట్టమొదటి కారణంతో పుట్టింది. రెండవది అది పుట్టడం వల్ల అది ఏం చెప్పి తెలుసుకుందంటే రక్షకుడు జన్మదిన జన్మను తెలియజేసింది. ఒక రాజు పుట్టాడని తెలియజేస్తుంది, అది పుట్టి ఏం చేస్తుంది అలాడేది ఆడ అక్కడ ఆకాశంలో ఉండడం వల్ల చూసిన జ్ఞానుడికి చూసే మనుషులకి ఏమర్థం అవుతుంది చెప్పండి? ఒక రాజు పుట్టాడు, ఒక రక్షకుడు పుట్టాడు. ఎస్, ఆ నక్షత్రాన్ని అడగడతాం. ఇప్పుడు మన నక్షత్రం, ఇప్పుడు దేవుడు నిన్ను రక్షించుకొని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. ఇది ఆకాశం అనుకుందాం, నిన్ను ఇక్కడ మధ్యలో నిలబెట్టాడు. వై, ఎందుకు, నువ్వేం చెప్పాలి? ఒక రక్షకుడు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. ఇగో నేను నమ్ముకున్నటువంటి దేవుడు ఉన్నాడు, నీ బాధ తప్పించే రక్షకుడు ఉన్నాడు. ఓ నక్షత్రమా, నీ పని అది. మధ్యాహ్నం సమయంలో పరం సమీపిస్తున్నాం, నేనంత బాగున్నాను చూడను, ఉంటూ ఊరేగడానికి కదా ఉందని అది అక్కడ ఉండి ఏం చెప్తుంది? రక్షకుడు, ఒక రక్షకుడు పుట్టాడు భూమి మీద. యేసుప్రభువారు రక్షించుకొని మార మనసు ఇచ్చి పాప క్షమాపణ ఇచ్చి లోపంలో నిన్ను విగ్రహంలో నిన్ను అపవిత్రతలో నిన్ను పాపంలో నిన్ను నీ సంసారం జీవిస్తున్నాను, దేవుడు ఏదో ఉన్నాను, విద్యవుడుగా ఉన్నటువంటి, పరదేశంగా ఉన్నటువంటి నేను, పరవాసిగా ఉన్నటువంటి నేను, పరజనుడుగా ఉన్నటువంటి నేను, వర్గాల నిబంధనలు లేని నిన్ను, సంశాస్త్రం లేనటువంటి నిన్ను, దేవుడే లేనటువంటి నిన్ను, అసలు సరైనటువంటి జీవితం జీవించినటువంటి నిన్ను, నన్ను మనల్ని కోరుకొని అడిపోయి ఒక ఉన్నటువంటి నిన్ను, ఆ అనుజయమైనటువంటి మనల్ని సుఖ మరి సున్నత లేనటువంటి మనల్ని కోరుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? ఎందుకు పుట్టించుకున్నాడు? రక్షకుడు తెలియజేయడానికి, రక్షకుడు పుట్టుకు తెలియజేయడానికి. నిన్ను చూసినప్పుడు, మనల్ని చూసినప్పుడు తెల్లగా ఉన్నాడు, మనల్ని చూసి చూడాల్సింది. ఎస్, తెల్లగానే ఉంటుంది, మెరుస్తూనే ఉంటుంది, ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆరాధన కార్తీక నక్షత్రం అది కదా, ఒకటే ఎస్ ప్రకాశిస్తూ ఉంటుంది. బట్ ఆ ప్రకాశం, ఆ వెలుగు, ఆ తెలంగాణ అక్కడ పై నుండి అది చూపి తెలియజేసే విషయం ఏంటి? ఒక నక్షత్రం ఆ యశ్వ జన్మలో పుట్టిన ఆయన నక్షత్రం చేసిన రెండవ పని ఏంటంటే ఒక రక్షకుడు పుట్టాడు. ఎస్, ఒక రక్షకుడు పుట్టాడు, ఆ వార్తను తెలియజేస్తున్నాడు. అందల తార హృదించే నాకై అంబర భూమి మీద అందరూ తెలియజేయడానికి ఆడ వెలిసిందని. ఈ నక్షత్రం మనం కూర్చున్నటువంటి నక్షత్రం, లేదా దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నక్షత్రం,
నిన్ను ఈ మందిరంలో పెట్టుకున్న ఉద్దేశం, ఆయన కోరుకున్న ఉద్దేశం అనేకులకు రక్షకుడు. మరి పుట్టాడు రక్షకుడు దయించినాడట మన కొరకు పరమ రక్షకుడు దయించినాడట. ఆ కొలలు వారు చెప్తున్నారు రక్షకుడు దయించినాడు నేను కలిగిన దేవుడు, తాను కార్యం చేసినటువంటి దేవుడు, ఏమేమి దేవుడు, నేనేముండిపోతున్నానో, ఏ దేవుడు అయితే కలిగి ఉన్నానో ఆ దేవుడు రక్షకుడు. నీ బాధలు కూడా తీరుస్తాడు, నీ అవమానాలు తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ యొక్క మరి పత్రాలను తీరుస్తాడు, నువ్వు సంపూర్ణంగా రక్షిస్తాడు రా అని చెప్పాలి మనం. అందుకు మనం దేవుడు పెట్టుకున్నాడు ఇక్కడ, అందుకు మన నక్షత్రాలు ఉంచుకున్నాడు. నక్షత్రం 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 పుట్టింది నక్షత్రం పుట్టిందని మనం చేస్తాం. ఓకే, అది చేసినటువంటి పని ఏంటి, ఏం చెప్తుంది అది? ఒక రక్షకుడు అయినటువంటి రక్షకుడు పుట్టాడు, సర్వలోకానికి రక్షకుడు పుట్టాడు. ఎస్, ఆ న్యూస్ నువ్వు చెప్పాలా? ఆ న్యూస్ మనం చెప్పాలి. ఇక మూడో చూద్దామా, సమయం లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయం మరి 9వ వచనం. మీదుగా వచ్చిన వరకు ముందుగా నడిచింది ఎవరికండి? ఇది నడిచే నక్షత్రం. ఏ నక్షత్రం ఇది? నడిచాను. బైబిల్లో ఉంది కదా, నడిచాను. ఎట్లా? ఫార్వర్డ్, ముందుగా ముందుండే స్వభావం, ముందుగా ఉండాలి. ఎవరికంటే ముందుందో తెలిసి ఈ నక్షత్రం జ్ఞానం కంటే ముందు ఉంది. అవునా? ఎవరికంటే ముందు ఉంది? తెలుగు తక్కువ కాసిన కంటే ముందు కాదు, అజ్ఞానం కంటే ముందు కాదు, భూమి కాదు, పిచ్చోళ్ళకి ముందు కాదు, జ్ఞానులకు ముందుంది ఈ నక్షత్రం. మళ్ళీ పెట్టుకున్నాం ఎనకున్నా, ఎందుకు ఎనపడుతున్నాం అన్ని వెనక ఎందుకు అందరం అన్నట్టు ముందు పోతుంటే వెనక ఎందుకుంటున్నాం? ఫార్వర్డ్కి ఎందుకు లేకపోతున్నాం? బ్యాక్వర్డ్లో ఎందుకున్నాం? వెనక తిరిగిపోతున్నాం? ఏంటి ఎందుకు ఎందుకు వెనక కూర్తున్నాం? ఎందుకు ఎందుకు చూస్తున్నాం? ఆమె చూసింది ఒక ఆమె ఎవరామె లోతు భార్య వెనకకు చూసింది. ఎందుకు వెనక చూస్తున్నాం? అసలు వెనక్కి బ్యాక్ స్టెప్ ఎందుకు వేస్తున్నాం? ఒక నక్షత్రంగా ఫార్వర్డ్లో ఉండాలా? ముందు ఉండాలి, ముందు మందిరానికి రావాలా, ముందు ఆరాధన చేయాలా, ముందు ప్రార్థన చేయాలా, ముందు దేవుడికి ఇవ్వాలా, ముందు సువార్త చెప్పాలా, ముందు లేవాలా, ముందు చేయాలా. ఫస్ట్. కొన్ని కొన్ని ఈ చైనా కంపెనీలు ఉన్నాయి కదా, చైనా కంపెనీలు అంటే చైనా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి చదువులో, మరి మరి ఎడ్యుకేషన్ వరల్డ్లో చైనా ప్రపంచం ఉంది. చైతన్య నారాయణ ఈ చైనా పీసెంట్నో ఆ చదువులు కూడా అంతే. అయితే ఈ చైనా వరల్డ్లో వాళ్ళు చెప్తుంటారు ఫస్ట్ ఫస్ట్ నెంబర్ వన్ ర్యాంక్ 1 1 1 1 1 2 2 2 2 2 మా కాలేజే, మా యూనివర్సిటీ, మా స్టూడెంట్సే. ఇక చూడండి నెంబర్ 1 1 1 ర్యాంక్ 2 2 2 2 3 3 3 3 3 1 1 1 1 అంటుంటారే. ఆ 1 1 1 1 ఎందుకు కాదు మనం ఎందుకు లేము? అక్కడ ప్రభు కోసం ధైర్యం ముందుకు వచ్చి ప్రభు కోసం చెప్పి ప్రభు కోసం పాటపడి ప్రభు కోసం సమర్పించుకొని ప్రభు కోసం అవసరమైతే దెబ్బతి ప్రభు కోసం మరి దారాణం సమర్పించుకొని ప్రభు కోసం స్వార్థ చెప్పి ప్రభు పరిచయంలో ముందు 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 నెంబర్ వన్ స్టూడెంట్, నెంబర్ వన్ మరి విశ్వాసిగా మనం ఎందుకుండవు? ముందు ఎందుకుండవు? జ్ఞానం ఉన్నారా? నక్షత్రం ముందు ఉందా? నక్షత్రం ముందు ఉంది. ఓ నక్షత్రమా, అది చేసిన పని ఏంటంటే ముందుంది, జ్ఞానం కంటే ముందు నడిచింది. ముందు నడు, ముందుకు ఉండు, ఫార్మల్గా ఉండు. ముందుగా మనం చాలా సందర్భాలు నిలబడేటట్టు చదువులు అన్ని రకరకాల మరి వెనక ఎప్పుడైనా ఇవన్న ఉందామంటే ఇవన్న చూద్దామంటే నెంబర్ వన్ స్థాయిలో మన పిల్లలు నెంబర్ వన్ స్థాయిలో ఉండాలా? చదువుల్లో ఉండాలా?
ఆసక్తిగా మంచి కష్టపడి చదువుకోవాలి. డబ్బులు ఊరికి రావు కదా, డబ్బులు ఎందుకు రావుగా? లలిత్ జ్యువెలరీ అని చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికి రావుగా అమ్మా, డబ్బులు ఎందుకు రావట్లేదు, నానమ్మ ఊరికి వస్తున్నాయి. చదవాలని నా ఉద్దేశం కాదు, ఇంకా ముందుండాలని నా ఉద్దేశం. మన యొక్క ఉన్నటువంటి పందిరంగంలో మన దగ్గర ఉంచబడినటువంటి దాంట్లో ఫస్ట్ ప్లేస్ మొట్టమొదటిగా ముందు మందడిగా ముందు ప్రభు కోసం బతకాలి. ఉద్యోగంలో కానీ చదువులో కానీ ఫస్ట్ ప్లేస్ ఉత్తమ అనేటువంటి మొట్టమొదటి అనేటువంటి అట్లా మనం చూడాలనుకుంటున్నామా అని అనుకుంటున్నాం. మనకు తెలుసు యోహాను సువార్త 5:5 అనుకుంటా, అక్కడ కోనేరు ఉంటుంది. ఏం కోనేరు? దాని పేరు బెతెస్దా. ఆ కోనేరు దానికి 5 మండపాలు ఉంటాయి. అక్కడ దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తూ ఉంటాడు. ఎవరైతే ముందు దీని దాంట్లో దూతుంటారో వాడు స్వస్థత వస్తుంటుంది. బట్ అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి అయ్యగారు ఉన్నాడు. అయ్యగారు ఏం చేస్తారు? 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు. 38 ఏళ్ళ నుండి అయితే యేసుప్రభు అక్కడికి వచ్చాడు. ఏం దయ దొక్కట్లేదంటే అప్పుడు ఆయన చెప్తుంటాడు మాట, మనం చెప్పిందే చెప్తుంటాడు. ఏంటమ్మా ఎన్ని మార్పులు, లేకపోతే ఏంటి బ్రదర్ ఎంత సంపాదించా, లేకపోతే ఏంటి బ్రదర్ ఉద్యోగం ఎట్లా, ఏంటి బ్రదర్ చదివేటప్పుడు లేకపోతే పని ఎట్టుంది, ఎంత పడింది లేకపోతే ఎంత పని చేయగలిగాం అంటే మనం చెప్పినట్టే చెప్తున్నాడు. అయ్యా నీళ్ళు కదిలించినప్పుడు దోహాలను నాకూడదులే కానీ కంటిన్యూ చేయండి, నాకంటే ముందు ఒకడు ఎంత నామోజు నాకంటే ముందుగా ఏదో దూకేస్తున్నారు, స్వస్థపరచు కూడా పోతున్నారు. ఇలా మనం చూడాలా ఫస్ట్ మొట్టమొదటి ముందుగా ఉండాలి. నేను చిత్రం చేసినటువంటి ఎన్నో పని మూడో ఒకటేమో ఉద్దేశంతో పుట్టింది, రెండో రక్షకుని జన్మను తెలియజేసింది, మూడోది ముందుగా ఉండాలి. ముందుగా నడిచింది. ఈ ముందుగా నడవడంలో మనం ముందుగా నడవడంలో మనం ముందు ఉండాలి. అర్థమైందా? ముందున్నామా? మరి ఎవరో ఎవరో ఏదో ఎవరినో మరి ముందు పెట్టదు, మనం ముందు ఉండాలి. నాకు నేర్చుకో ముందు ఉండాలి అంటుంటారు కదా, తిండి తినేటప్పుడు ముందు ఉండాలా, పొట్లాటకి వెనక ఉండాలి, తిండి తినేటప్పుడు ముందు ఉండాలి. మనకు ఎగ్జాక్ట్ ఇదే చేస్తాం, కరెక్ట్ చేస్తాం ఈ విషయంలో మాత్రం. ఏది తిరిగినప్పుడు ముందుగా ఉంటారు, పొట్లాట కడుపు వచ్చినప్పటికీ ఎనగొండాలంటారు కదా, ఆ ఎనగనే ఉంటాం. అట్లా కాదు, ప్రభు విషయంలో ఆశక్తి విషయంలో మానవులు కాక ఆత్మైన తీవ్రత గల వారి ప్రభుని సేవించాలని. ముందుకు వెళ్ళాలా, ఫస్ట్ ప్లేస్లో ఉండాలా. నేను మొదట ఆరాధన చేయాలని ఎందుకు అనుకోము? నేను ముందు దేవుడికి వెళ్ళాలని ఎందుకు అనుకోము? ముందు ప్రార్థన చేయాలని ఎందుకు అనుకోము? అట్లానే ఈ గొడవ పెట్టుకో నేను అనట్లేదు, అట్లాని అలా కలవని అనట్లేదు. ఎప్పుడో ఆరాధన జరుగుతుంటుంది, ఒక్కసారి 10 మంది ఎత్తుకుంటారు సార్, 7 మంది కనీసం 8 మంది ఎత్తారు, ఆరాధన ఎత్తుతారు. పడవలో ఎవరో ఒకడు ఆరాధన చేస్తారు, చివరి 10 వేలు విషయం. బట్ ఆశ నేను ముందు చేయాలి, నేను ముందు అనేటువంటి అభిప్రాయం మనకి ఎందుకు ఉండదు? ఉండాలి. ఆ నక్షత్రం మనకు చెప్పేది అదే, ఆఖరికి జ్ఞానులు కంటే కూడా ముందుంది, చదువుకున్న వాళ్ళని అనుకుంటే వాళ్ళకంటే ముందుంది, అన్ని తెలుసు అనుకున్న వాళ్ళకంటే ఇది ముందుంది. అర్థమైంది అనుకుంటా, అన్ని తెలుసు అనుకున్న వాళ్ళకంటే అది ముందుంది, శాస్త్రవేత్తలను అనుకున్న వాళ్ళకంటే ముందుంది. ఎస్, ఎవరు పెట్టిన మన ముందు ఉండకూడదు, మన పిల్లల చదువులో వాళ్ళు ఎందుకు ముందు ఉండకూడదు, మనం చేసేటువంటి పనులు మనం ఎందుకు ముందు ఉండకూడదు, ప్రభు పరిచయంలో మనం ఎందుకు ముందు ఉండకూడదు? ఎస్, మనం ఆశించాల్సింది ఫస్ట్ మొట్టమొదటి స్థానం ప్రథమ స్థానాన్ని, ఏ స్థానాన్ని? ప్రథమ మొట్టమొదటి స్థానాన్ని మనం ముందుకు పొందుకునేటువంటి వాడు. అది ఆదర్శం. ముందున్నటువంటి అర్థం ఏంటి? తన సైన్యంలో ముందు నడుస్తున్న రాజు అంటాడు సామెత గ్రంథంలో. రాజు ఏం చేస్తుంటాడు సైన్యానికి చెప్పండి, ముందు నడవాలి, ముందు చెప్పాలి ముందు ఆలోచించాలి అందుకంటే ముందే దాన్ని చుబుతాను అంటారు. దాన్ని ఏమంటారు? ముందు చేయడాన్ని ఏమంటారు? చుబుతాను.
నిజమకాండం అంటే ఉదాహరణ ఒకటి బైబిల్ నుంచి మనం తీసుకోవాలి. నిజమకాండంలో మొదట ఏమైనా కావచ్చు, ఈ వాడు ఫాలో ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి డెలివరీ చేసేటువంటి మంత్రసాను, ఆ మంత్రసాను ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరు ఎవరో చెప్తారా పేర్లు? క్షిప్రపూయ అనండి. క్షిప్రపూయ అనేటువంటి వాళ్ళు పిలిచి, అమ్మా ఐశ్వర్య ప్రజల్లో మగపిల్లవాడు పుడితే మీరు ఎట్లా కాపు చేయడానికి పోతారు కదా, మగపిల్లవాడు పుడితే ఏం చేసేయండి చంపండి, ఆడపిల్ల పుడితే బతికించండి. అనుగుణమే వీళ్ళు ఆ రూటీ కాబట్టి అది లెక్క చూస్తే మగపిల్లవాడు బతికే ఉంటున్నారు. ఏంటి ఎందుకమ్మా చెప్పమని చెప్పే కదా మీకు, మగపిల్లని చంపమని ఆడపిల్లని బతికేవాని అంటే అప్పుడు అలాంటి సంబంధం ఏంది, సమాధానం ఏంటంటే అయ్యా ఎవ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు అనేటువంటి వారు కాదు, వాడు చురుకైన వారు. ఈ గురించి చెప్పగలరా, మా ఏలిమోడు అంత చురుకైన ముందుగా మేము కాను పీటర్ల మీద ముందే వాళ్ళు కనీసం కూర్చుంటున్నారు, ఇంక మేమేం చంపామయ్యా, మంత్రసారితో అవసరం లేకుండా అంటున్నారు, అది శుభదనం అంటే. ముందుగా వాడు రాకముందే నిజంగా వాళ్ళు వచ్చి ఉంటే ఒకవేళ మగపిల్లాడు పుట్టి వీడు చంపుతాడు కదా. ఇప్పుడు వాళ్ళు ఆ స్త్రీ స్త్రీలు ఏమనుకుంటున్నారు, ఎప్పి స్త్రీలు మన మగపిల్లాలు బతకాలంటే వాళ్ళ మంత్రసారం రాకముందే కనేసి కనాలి. ఎంత చురుకు, మనం ముందుకున్నామా, ముందులేస్తున్నావా, ముందు వెళ్ళేస్తున్నావా, పెద్దల పనులు వేస్తున్నావా, పెద్ద ఫస్ట్ పని చేసుకుంటున్నావా, పని చేయగలుగుతున్నావా, చురుకు కావడగలుగుతున్నావా? ఓ ఎవ్రీ స్త్రీ, వాళ్ళు ఎవ్రీ స్త్రీలు మొత్తుగా మరి నిద్రమత్తుతో మరి వాళ్ళు కా వాళ్ళు ఎవరో వచ్చి కాన్పు చేయాలన్న దాకుండా వాళ్ళు ఎవ్రీ స్త్రీలు, వాళ్ళు అంటూ కాదు వీళ్ళు. బైబిల్లో క్లారిటీ ఉంది, అక్కడ డివిజన్ ఉంది, ఐదు ఎవ్రీ స్త్రీలు ఐదు స్త్రీలు అంటే వాళ్ళు కాదంటే వాళ్ళ లాభం ఉంటారు, మా వాళ్ళు మా ఆడవాళ్ళు మన మనకు వచ్చేటువంటి వాళ్ళకి మనకి తేడా ఉందా, లోకస్తులు మనకి ఉందా, పాటిస్తున్నామా, మెయింటైన్ చేయగలుగుతున్నామా, వాళ్ళు చెప్పగలుగుతున్నారా? మనం కాదు చెప్తాం, మేము ఆ బాగుకోవడం కాదని మనం చెప్పేది ఏం కాదు, అది డబ్బా కొట్టుకోవడం, వాళ్ళు చెప్పాలే వాళ్ళు మన లాంటి వాళ్ళు కాదని. అర్థమైందా? వాళ్ళు అంటున్నారు, అందులో అంటున్నారు ఎవ్రీ స్త్రీలు ఐదు స్త్రీలు అంటే కాదని, ఎవ్రీ స్త్రీలు అనట్లే ఐదు స్త్రీలు మంత్ర సార్లు అంటున్నారు, అది సాక్ష్యం అంటే. ముందుగా ముందుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఓ నక్షత్రమా, ఓ ఏలి నక్షత్రమా, అల్లాడే జన్మలో ఉన్నటువంటి నక్షత్రం చేసిన మూడో పని ముందుగా నడిచినటువంటి దాంట్లో ఆ మాటలో ముందుగా ఫార్వర్డ్ ఫాస్ట్ ముందు తీయాలి. వాక్యం వాక్యంలో ఫాస్ట్ ఉండాలి, అన్నింటిలో ఫాస్ట్ ఉండాలి, వాక్యంలో ఫాస్ట్ ఉండాలి, వాక్యంలో ఫాస్ట్ ఉండాలి. మా చెప్పాననుకుంటు కదా, మా అక్క వాక్యం అని మా పెదనాన్న కూతురు, మా నాన్నలు మా పెదనాన్న మా నాన్న మధ్యలో ఉంటాడు మా బాబాయ్, మరి ఆ పెదనాన్నకి నలుగురు కుమారులు ఇద్దరు కూతుళ్ళు, వాళ్ళలో రెండో ఆమె భాగ్యం అని కడప జిల్లాలో సేవ చేస్తున్నాను పులివెందుల దగ్గర. సరే నా చిన్నప్పుడు నేను చూసింది ఏంటంటే రెఫరెన్స్ వాక్యం చదువుతుంటుంది, ఎంత అంటే ఈయన చెప్తుంటేనే చదువుతుంటుంది రెఫరెన్స్. ఇప్పుడు మత్తయి సువార్త రెండు రెండు చదువుతూనే ఉండదు. సరే ఇంకొక విషయం చెప్పమంటారా, నేను ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ఆమె చదువుతుంటుంది వాక్యం వస్తుంటుంది కదా, ఈ వాక్యం వస్తుంటే ఇప్పుడు అన్న అంకుల్ సేవకుడు ఆ రెఫరెన్స్ తీస్తాడేమో, ఆ వాక్యాన్ని బట్టి ఈ రెఫరెన్స్ తీసుకుండొచ్చు అని తీసి పెట్టుకుంటుంది. ఈయన చెప్పడు, ఆ రెఫరెన్స్ చెప్పకముందే, ఈయన చెప్పకముందే వాక్యాన్ని బట్టి ఈ ఆర్డర్లో వస్తున్నాడు కదా, నెక్స్ట్ ఏ రెఫరెన్స్ చెప్తుండొచ్చు, ఇది చెప్తుండొచ్చు అని అది తీసి పెట్టుకుంటుంది. ఆటోమేటిక్గా ఆయన అదే చెప్తాడు, అంత చదువుతుంది. సరే విషయం ఏంటంటే పర్ఫెక్ట్గా పూర్తిగా ప్రభువులో మనం పర్ఫెక్ట్గా ముందున్నా, అడ్వాన్స్గా ఉన్నా. సరే రెండో విషయం, మూడో విషయం కదా, ఈ నక్షత్రం చేసినటువంటి మూడు పనులు. ఒకటి, అది పర్పస్ఫుల్, కారణంతో పుట్టింది. నువ్వు కూడా కారణంతో పుట్టావు. ఆయన మైపరచడానికి ఐదు కారణాలు చూసాం, ఐదు ఉద్దేశాలు, ఐదు ఉద్దేశాల పూర్వకమైనటువంటి వ్యక్తులు చూసాం. ఆ వ్యక్తుల్లాగా నువ్వు కారణంతో పుట్టావు, అందుకోసమే మనం పుట్టాలి, అందుకోసమే మనం బతకాలి. ఇక రెండవది రక్షకుడిని జన్మ, మా కూర్చో ప్రార్థన కూర్చో, రక్షకుడు జన్మను చెప్పించింది అంటే అనేకులకు ఆధారడా, అనేకులకు నెమ్మది. మనం చెప్పే మాటలు మనం చూపించే మన నడవడి మన ప్రవర్తన, ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన పుట్టాడు, నేను ఎందుకున్నానంటే అదో ఆయన కోసం ఉన్నా,
నేను ఎప్పుడు పుట్టానంటే ఆయన ఎందుకు పుట్టా ఆయన ఎవరో తెలుసా, ఆయన రక్షకుడు అని చెప్పడానికి పుట్టింది. ఇక మూడవది ముందుగా నడిచింది, మూడవది నాలుగవది మత్తయి సువార్త 2:9. వారు రాజు ఆటవిని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. ఆ నక్షత్రం నడుస్తూ నడుస్తూ ఒకసారి ఒక దగ్గర ఆగిపోయింది. అక్కడ ఆ నక్షత్రం తెలియజేస్తున్న నాలుగు లక్షణం ఏంటంటే అది ఎక్కడ ఆగిందంటే యేసు ప్రభు పుట్టిన చోటు దగ్గర ఆగింది. ఎక్కడ యేసు ప్రభు ఉన్నాడో అక్కడ ఆగింది. అంతేనా? ఆ శిశువు ఉన్న చోటు మీదుగా వచ్చి నిలిచే వరకు ఆ నడిచింది. ఎప్పుడైతే ఆ ఇల్లు వచ్చిందో కరెక్ట్గా ఆ ఇంటి మీద ఆగింది. ఇప్పుడు ఒక జ్ఞానం అర్థమైపోతుంది, ఓహో ఈ ఇంట్లో ఇప్పుడు నడిచింది ఆగిపోయిందంటే ఇంట్లో ఉంటాడు, బహుశా ఇంట్లో ఉంటాడు లోపల వచ్చేసాడు. అదే 10 వార నక్షత్రం గురించి అత్యంత ఇంటిలోకి వచ్చేదండి. సరే ఇక్కడ ఏం, ఇక్కడ ఆ విషయం ఏంటంటే అది ఎక్కడ ఎక్కడ నిలిచిందంటే ఎక్కడ ఉందంటే ఏమి చూపిస్తుందంటే ఎక్కడ ఆగిందంటే ఎక్కడ ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆగింది. ఈ మధ్యాహ్న కాల సమయంలో వరణ సమీపిస్తున్నటువంటి నీతో ఒక నక్షత్రంగా మనం చేయాల్సిన దాపని ఏంటంటే నువ్వు ఎక్కడ ఆగాలంటే ఎక్కడ యేసుప్రభు ఉన్నాడో, ఎక్కడ నడిపించాలంటే ఎక్కడ యేసుప్రభు ఉన్నాడు అక్కడికి. నువ్వు ఎవరు మరి ఎవరి దగ్గర నడిపించాలంటే మరి రక్షకుడు ఎప్పుడు ఉన్నాడో అక్కడికి, రక్షకుడి దగ్గర నడిపించాలి. ఎక్కడ ఉన్నాడో అక్కడ నడిపించాలి. ఎక్కడ ఈ నక్షత్రం ఎక్కడ ఆగింది, ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడ ఆగింది. అంతేనా? ఇప్పుడు మనం అనేక నడిపించాలి. ఎక్కడ నడిపించాలి? ఆయన ఎవరు ఉంటాడో అడిగి, ఆయన ఎవరు ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. ఇప్పుడు ఒక నక్షత్రంగా లీడ్ నడిపించడం ఎక్కడికి, వేర్ ఇస్ సేవియర్, వేర్ ఇస్ గాడ్స్ ప్రెసెన్స్, వేర్ ఇస్ గాడ్స్ వర్డ్, వేర్ ఇస్ ప్రేయర్. మరి ఎక్కడ దేవుడు ప్రార్థన ఉందో, ఎక్కడ వాక్యం ఉందో, ఎక్కడ దేవుడు ఉన్నాడో, ఎక్కడ దేవుడు సన్నిధి ఉందో అక్కడ నడిపించే వాళ్ళే నక్షత్రాలు. వేరే కాడికి నడిపించడం కాదు. ఓ తీసుకుపోవంటే అడగలు తీసుకుపోతాం, పండగలకి పబ్బాలకి ఫంక్షన్లకి ఓకే కాదంటలేదు, తీసుకుపోతాంట్లేదు. దానికంటే ముందు దేవుడు తెలవనటువంటి వారిని అనేక విగ్రహాలకి కొన్ని లేకపోతే దూరస్తుల్ని అన్ని లేనటువంటి వారిని ఆయన ఎప్పుడుంటాడో అక్కడికి తీసుకురావాలి. ఒక నక్షత్రంగా నీవు నా కర్తవ్యం ఏంటే అంటే ఎక్కడికి లీడ్ చేయాలి, ఎక్కడికి నడిపించాలి అనేకుల్ని, దేవుడు మందిరాన్ని నడిపించాలి. మార్చి 2:2 పక్షవాయువు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఒక 4 వ్యక్తులు మోసుకొని యేసుప్రభు దగ్గర తీసుకొస్తారు. యేసుప్రభు ఏ ఇంట్లో ఉన్నాడో అని తీసుకొస్తారు. ఓ ప్రసాదుడు మధ్యాహ్నం కాల సమయం ప్రసాదుడి బలం సమీపిస్తారు వాడు ఇంట్లో. ఎంతమందిని తీసుకొచ్చా, ఎంతమందికి చెప్పగలిగా, ఎంతమందికి ప్రశాంతత, నెమ్మది, ఆనందం, సమాధానం, ప్రార్థన మరి వినబడే చోటు, దేవుడు ఉన్నటువంటి చోటు, వాక్యం అయిన చోటు, ఆయన మాట్లాడే చోటు, ఆయన ముఖదర్శనం చేసే చోటు, ఈ మందిరానికి ఎంతమంది నడిపించావు, ఎంతమందిని చూసావు, తీసుకొచ్చావు, ఎంతమందిని లీడ్ చేశావు. ఆ నక్షత్రం ఎక్కడికి నడిపించింది, ఎవరు నడిపించింది, ఎందుకు నడిపించింది అంటే జ్ఞానుల్ని యేసుప్రభు ఉన్న ఇంటికి నడిపించింది. ఆ 4 యేసుప్రభు ఉన్న గాడికి తీసుకొచ్చారు. ఒక పక్షవాయువులో ఉండి ఏమి నీకు లేదా బాధ్యత, ఏమి నీకు లేదా భారం, ఆ 4 భారం నాకు లేదా, మోసుకుని వచ్చారుగా, కనీసం మాట చెప్పలేవా, అయా మందిరంలో దేవసేవకులు ఉన్నారు, అయా మందిరంలో వాక్యం ఉంది, అయా మందిరంలో దేవుడు ఉన్నాడు, అయా మందిరంలో స్వస్థత ఉంది, రా తీసుకురా చూపి, ఏ ఇంట్లో అయితే ఆయన ఉన్నాడో ఆ రాదు అంటే దాని అర్థం వాళ్ళని చూపి వాళ్ళని నడిపి అక్కడికి, ఎక్కడికి, ఎక్కడ సమాధానం ఉందో, ఎక్కడ ఆరోగ్యం ఉందో, ఎక్కడ రక్షకుడు ఉన్నాడో, ఎక్కడ రక్షకుడు ఉన్నాడో. 4 మోసుకొని వచ్చారు, మోసుకొని క్రయించండించారు తీసుకొచ్చి మొదలు యోహాన సువార్త మొదటి అధ్యాయం ఇంకొక ఆయన చూస్తాను. మరునాడు 40 చదవండి.
ఏదైనా రాగలదా అని అతను అడగదా, వచ్చి చూడమని ఫిలిప్పతో అనేది. వచ్చి చూడమని ఫిలిప్పతో అనేను. ఇప్పుడు మనం గమనిస్తే ఫిలిప్ గారు నతనయేలుని ఏం చెప్తున్నాడు, యేసు ప్రభు గురించి చెప్పే ఆయన మరి నతనయేలు యేసు ప్రభు కనుగొను అంటే అవునా అజయంతో లేదా మంచిది వస్తుందా అంటే వచ్చి చూడు కమెంట్ ఫ్రీ చెప్పని ఎవరన్నా అడిగితే, అయ్యా మా దేవుడు గొప్ప దేవుడు, గొప్ప దేవుడు రక్షకుడు, ప్రేమల దేవుడు, ప్రార్థనాలకిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, అప్పులకు అప్పులు తీర్చేటువంటి దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, మార్మం ఇచ్చే దేవుడు, పాపక్షమాపణ ఇచ్చే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, పరలోకం ఇచ్చే దేవుడు, అవునా అవునా నిజమా? వచ్చి చూడు, నువ్వు నీ ఆశ్రయం ఏమై ఉండాలి, రా వచ్చి చూడు, రా అది రా చూడు ఒకసారి, నువ్వు ఒకసారి చూడు, ఆ దేవుడు చూడు, నువ్వు అందరేలా ఉండాలా, ఫిల్ప్ లా ఉండాలా, అతనే తీసుకురావాలా. మరి పేతురును కూడా చదవండి 42:41-42. ఇతను మొదట తన సహోదరుడైన సీమోను చూచి అతను తోడుకొని వచ్చాను. చూడండి 40 వచనం కూడా యోహాను మాట విని ఆయన సీమోను పెద్ద సహోదరుడు అంద్రెయ ఇతడు తన సహోదరుడైన సీమోను చూచి యేసునందు 42 వచనం తోడుకొని వచ్చాను. అంద్రెయ ఎవరు తోడుకొని వచ్చాడు చెప్పాలి, పేతురుని ఉంది కదండి. సీమోను అంటే ఎవరు? సీమోను పేతురు ఎవరు? యేసులో ఫస్ట్ శిష్యుడు, పెద్ద శిష్యుడు, పెద్దోడు. అసలు ఆ పెద్దోడు తెచ్చింది ఎవరు మందిరంలోకి? ఎంత అద్భుతమైన పరిచయం చూడండి. నేను ముందు వచ్చిన కొమ్ములు కంటే వెనకొచ్చిన ముందు వచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు బట్టి కట్టి ముందు వచ్చిందేమో అంద్రయ్య. ఆయన ద్వారా తీసుకురాబడ్డావాడు పేరు. అయితే సంఘానికి మూల స్తంభం వివరించబడ్డారు, నీ మీద నా సంఘానికి నడుతుంది పేతులతో చెప్పబడ్డది విషయం. ప్రపంచంలో ఇప్పటికే కూడా మరి ఎక్కువ అత్యధిక సంఖ్యలో రన్నింగ్ ప్లేస్లో ఉన్నటువంటి సంఘం మరి దక్షిణ కొరియాలోని సియోల్లో మరి డాక్టర్ పాల్ ఆంచో గారి మందిరం 500,000 మంది సంఘం ఈ మన సతీశాన పడుగా కలెక్షన్ టెంపుల్ ఆ కలర్ టెంపుల్ సతీశాన ఉండదు కదా. ఆ సతీశాన ఏం చెప్తున్నాడంటే అది 50,000 నాకు 40,000 అనుకుంటాడు. కానీ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో 500,000 మందితో మరి దక్షిణ కొరియాలోని సియోల్ అందులో ఒక పట్టణంలో డాక్టర్ పార్క్ హైన్చో గారు ఆయన మందిరం ఉంది. ప్రపంచంలోనే అత్యధిక విశ్వాసం ఉన్నటువంటి సంఘం మెంబర్షిప్ సరే దినదినం అభివృద్ధి చెప్పుకుంటున్నటువంటి సంఘం. ఆ పాల ఆంచో గారిని ఒక సండే స్కూల్ పిల్లర్ ఆయన పాల ఆంచో గారు ఒక సండే స్కూల్ పిల్లర్ ద్వారా రక్షించబడ్డాడు. విషయం ఏంటంటే మనం మామూలు చర్చ తీసుకురావాలి అని అవసరం మోసపోద్దాం. ఇక్కడ అంద్రయ పేతురును తోడుకొని వచ్చాను, ఫిలిప్ నతనయేలుని వచ్చి చూడమన్నాడు, పక్షవారి వాళ్ళు మోసుకొని వచ్చారు. మనం తీసుకురాలేము యేసుప్రభు దగ్గరికి, చూపించలేవా యేసుప్రభుని, యేసుప్రభుని పరిచయం చేయలేవా? మధ్యాహ్నం సమయంలో ఎన్నిసార్లు పాల తీసుకున్నాం, ఎన్నిసార్లు పాలలో పాల్పొట్టు పోతున్నాం. ఓ నక్షత్రమా అన్నాడు యేసుప్రభు వారి జన్మ పుట్టినప్పుడు ఆ నక్షత్రం సాహసమైనటువంటిది కాదు, అది జ్ఞానులు నడిపించింది, అది నడిపించింది, సరైనటువంటి లీడింగ్ చేసింది. కానీ కొన్ని సందర్భం వాళ్ళు ఏం చేశారంటే జ్ఞానులు ఏం చేశారంటే మార్గం తప్పారు. అక్కడ నుండి ఇంటి దగ్గర నుండి బాగానే వచ్చారు, ఇంటి దగ్గర నుండి తూర్పు దిక్కున దేశాల నుండి బాగానే వచ్చారు. ఎక్కడ దాకా? ఎరుసలేం దాకా. ఇక ఊసి రాగంలోనే రాసి పుట్టాడు. అయితే ఎక్కడ పుట్టుంటాడు, ఏ కోటలోనో ఏ దాంట్లోనో పుట్టుంటాడని ఇక ఊర్లోకి పోయి దాన్ని అనుసరించకుండా దాన్ని అనుసరించడం మానేసి మనుషులను అనుసరించడం మొదలుపెట్టారు. మనుషుల్ని అనుసరించడం మొదలు పెడితే ఈ యేసుప్రభు ఇరికేయాల్సి వచ్చింది కదా. హేరో దగ్గర పోయి అక్కడంతా గొడవ రాతంతం జరిగింది. నిజంగా వీళ్ళు ఆ నక్షత్రాన్ని అనుసరించుకుంటూ వచ్చినట్టయితే ఫస్టే ఫాలో అయినట్టయితే కరెక్ట్గా అది కరెక్ట్ ప్లేస్ తీసుకొచ్చేది. బట్ పట్టణంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన మారిపోయినాయి. అంటే సాధారణంగా మనుషులు ఆలోచించినట్టు ఆలోచించారు. అందుకనే వాళ్ళు జ్ఞానులు కాదు, అజ్ఞానులు ఏమనాలి, అజ్ఞానులు. అందుకనే వ్యవస్థ పత్రిక ఉంటుంది, మీరు సమయం సమీప
దినములు చెడ్డవి కనుక మీరు సమయము కోరిక అజ్ఞానుల వారే కాక జ్ఞానుల వారే నడుచుకున్నాడు. అవును, జ్ఞానులా నడుచుకోవాలి వాళ్ళ అజ్ఞానులు. అక్కడ దాకా బాగానే వచ్చారు, కానీ తర్వాత మరి మారాను. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళా ఆహార నక్షత్రం నవ్వుతాడు పోయారు. అది ఆడి తీసుకొచ్చాను, బెత్తలక్షణంలో ఊరికి తీసుకొచ్చాను. వీళ్ళు పట్టణానికి పోవడం కారణం ఏంటి? నిజంగా బెత్తలేహం తీసుకుపోదా ఫస్టే? నక్షత్రం ఆడి నుంచి తీసుకొస్తుంది కదా, వాళ్ళు నడిచింది కదా ముందు. అక్కడ వాళ్ళ ఊర్లో చూసిన నక్షత్రం నడిచిన నక్షత్రం బెత్తలేహంలోకి పోతుంది కదా. అది అని పోతుంటే ఆగారు వీళ్ళు, పోలే. అటుపోతుందండి, అసలు పట్టణంలో పుట్టారు కదా, రాజవంశంలో పుట్టారు కదా, రాజు అంటే ఏ హెరోజులో ఏ ఫిలాక్లో పుట్టారు కదా. ఏ ఊళ్ళో పోయాడు కదా ముందు, అసలు ముందు ఊళ్ళో పోయాడితే మన డౌట్ క్లియర్ అవుతుంది అనుకుంటే అది ఆడే అని బయట. వీళ్ళంతా ఇంత చేసిన తర్వాత మళ్ళీ బుద్ధి వచ్చి మళ్ళా నక్షత్రాలను అనుసరించి అక్కడికి వచ్చారు. మన పిల్లలు స్క్రిప్ట్ వేసిన దాంట్లో కూడా జ్ఞానులకు ఏం తప్పలేదు, ఆకార అనుసరణ స్టార్టింగ్ అమ్మ పాట అది అందులో జ్ఞానులకి తప్పలే ఆ తార అనుసరణ అంటే ప్రభు చిత్తంలో మనం కూడా ప్రభు కోసం బతుకుతుంటే ఎంత ఎంత గొప్పవాడైనా కానీ మనం అనుసరించి నడుచుకోవాలి. మనం లీడ్ చేయాలి అక్కడికి. యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు అక్కడ మనం తీసుకోవాలి. వాళ్ళే అదే తార, అదే యేసు ప్రభు పుట్టిన, యేసు ప్రభు ఉన్న కాడికి తీసుకురా. అనేక దారి చూపి చూపి ఇదే మార్గం, ఇదే అని చెప్పు. అయ్యా ఈ మార్గంలో వెళితే అమ్మా నువ్వు నేను వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, అది ఒక్క మార్గం తప్పుడు మార్గం, మరి చెడు మార్గం పాపం మార్గం, ఆ మార్గం కాదు. యేసు ప్రభు నమ్ముకోండి, మరి యేసు ప్రభు కోసం బ్రతకండి. యేసు ప్రభు నిజమైనటువంటి దేవుడిని లీడ్ చేసే నక్షత్రంగా ఉండాలి. ఎక్కడికంటే ఆయన ఎక్కడ ఉన్నాడో అక్కడికి, యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడో అక్కడికి ఇస్తా నడిపించు. అనేక జ్ఞానం నడిపించు, గొప్ప గొప్ప వంశాలను నడిపించు, చాలా పెద్ద పెద్దలో నడిపించు, చర్చలో నడిపించు, చదువుకోవడం నడిపించు, చదువులే నడిపించు, అందరు నడిపించు, లీడ్ చేయాలి. చివరి ఒకటి చూసుకుంటాను ప్రార్థన చేసుకుంటాను. పదవ వచనం, పది మంది కలిసి ఉన్నాం, పది పదకొండు కలిసి ఉన్నాం. మధ్య స్వార్థ రెండు చదవచ్చు. వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులై నక్షత్రాలకి సంతోషించి ఆనందించి, మేము అప్పటిదాకా ఆనందం లేదా లేదు కలవంతో నిండుకున్నాను. మత స్వార్థ రెండవ అధ్యాయం మూడవ వచనం. ఎక్కడ పడతారు ఎక్కడ పడతారు సరిగా అర్థం కాకుండా ఆ యొక్క తారులు ఎప్పుడైతే మరి దూరం అయ్యారు వాళ్ళకి కావాలని సృష్టిపడ్డారు, వేరే దగ్గర పోవాల్సి వచ్చింది, ఈ లోక రాజు దగ్గర పోవాల్సి వచ్చింది, పరలోక ప్రాజు మొదలుపెట్టి ఈ లోక ప్రాజు దగ్గర పోవాల్సి వచ్చింది, ఆ రాజు దగ్గర పోయి మాట్లాడాల్సి వచ్చింది, అక్కడ ఆయన రాజు అనుకుని పోవాల్సి వచ్చింది. రాంగ్ లీడింగ్ ప్రతి ఇంట్లోకి వచ్చారు నక్షత్రాన్ని చూడడం. ఆ నక్షత్రం ఆ ఇంటి మీద ఆలోచన అత్యానంద భరితులై, అత్యానంద భరితులు ఎప్పటిదాకా సంతోషం లేదు, ఆనందం లేదు. ఆ యొక్క జ్ఞాన జీవితంలో ఆ ఆనందం నింపినటువంటి నక్షత్రం మనం కూడా ఓ నక్షత్రమా. యేసు మరి కారణంతో పుట్టావు, రెండవది రక్షకుడు తెలియజేయడానికి పుట్టావు, మూడవది ముందుగా ఉండడానికి పుట్టావు, నాలుగవది యేసు ప్రభు ఎక్కడున్నాడు అక్కడ నడిపించడానికి పుట్టావు, నాలుగవది ఆనందం ఇవ్వడానికి పుట్టావు. ఆనందం ఇవ్వడానికి దేవుడిని కోరుకున్నాడు అనేకులకి. నీ ద్వారా అనేకులకు ఆనందమా దుఃఖమా, నవ్వుతున్నారా నవ్వగలుగుతున్నారా, వాడి జీవితాలు సంతోషం చూడగలుగుతున్నామా, దుఃఖం దుఃఖం చూడగలుగుతున్నామా, ఆనందం చూడగలుగుతున్నామా, కడని చూడగలుగుతున్నామా, ఆనంద భాష చూడగలుగుతున్నామా, మరి కలవ చూడగలుగుతున్నామా, ఆనందం చూడగలుగుతున్నామా అనేకుల జీవితాల్లో. నీ వల్ల ఏమో ఏమొస్తుందో వాళ్ళకి నక్షత్రం చూసినప్పుడు అత్యానంద భరితులై ఆనందం ఇచ్చింది వాళ్ళ జీవితాల్లో, దుఃఖంతో ఉన్నటువంటి జీవితాల్లో ఆనందం ఇచ్చింది. ఎప్పుడైనా ఏ కుటుంబాన్ని సంతోషపెట్టావా, ఎప్పుడైనా ఏ వ్యక్తాన్ని సంతోషపెట్టామా, ఎప్పుడైనా ఏ వ్యక్తి మన ద్వారా సంతోషపడ్డా ఆనందపడ్డా, మరి మనం కూడా అలాంటి తీర్మానం చేసుకోవాలి. పనుల కోసం బతుకు సాధించి ప్ర
ప్రార్థన చేస్తున్నాం.